गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नो दिवस्येदसादनम् प्रणो देवी सरस्वती वाजे भर्वाजिनीवती धीनाम वित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम श्री साई राम भगवान श्री सत्य साई बाबा वारी दिव्य अनुग्रह आशीसुलतो स्वामी वारी 95వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించుకుంటున్నటువంటి దివ్య సత్సంగ కార్యక్రమంలో భాగంగా నేడు డాక్టర్ సిఆర్ గోపాలకృష్ణన్ గారిచే ప్రసంగము ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. డాక్టర్ సిఆర్ గోపాలకృష్ణన్ గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి విద్యా సంస్థలలో ఎంఎస్సి కెమిస్ట్రీ నందు పట్టభద్రులై బంగారు పథకము సాధించి అనంతరము రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నందు రీసెర్చ్ గావించి 12 సంవత్సరములు యుఎస్ నందు రీసెర్చ్ గావిస్తున్నటువంటి తరుణములో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క పిలుపు మేరకు శ్రీ సత్యసాయి గురుకులమునందు వృత్తి విద్యా సేవలు అందిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందుతున్నటువంటి తరుణంలో స్వామివారి యొక్క అనుజ్ఞ మేరకు ధార్వాడ్ నందు సత్యసాయి విద్యా సంస్థలలో ప్రిన్సిపాల్గా వారి యొక్క ప్రస్థానమును కొనసాగిస్తూ ప్రస్తుతము అదే విద్యా సంస్థలలో డైరెక్టర్ స్థానంలో వారి యొక్క విద్యా సేవలు అందిస్తున్నారు. ఈ దివ్య సత్సంగ కార్యక్రమంలో ఏర్పాటు చేసుకునే ఈ సేవలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు మరియు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుల వారి యొక్క సహాయ సహకారములు మరువలేని భగవాన్ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రసంగ కార్యక్రమమును వీక్షిస్తూ మమ్మలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి సత్యసాయి భక్తజనులందరికీ సాయిరామ్ తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటూ అందరికీ సాయిరామ్. సాయిరామ్. స్వామి గురించి మాట్లాడాలంటే ఒక భాగ్యం ఉండాలి.
స్వామి ఆ భాగ్యం నాకు ఈరోజు ఇచ్చారు. పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఈ వేదిక మీద చాలామంది చాలా మహానుభావులు చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చి మాట్లాడారు. వాళ్ళతో నాన్న కూడా చేర్చుకున్నారు. అది స్వామి కృప, స్వామి దయ. నా గురువులు వచ్చి కూడా మాట్లాడారు, శివశంకర్ సార్, రవికుమార్ సార్. వాళ్ళతో నేను పోల్చుకోలేను, ఆ లెవెల్లో నేను లేను. ఏదో నా ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పుకుంటాను, కొంచెం ఎక్స్పీరియన్సెస్ కొంచెం పంచుకుంటాము. నాకు తెలుగు అంతగా రాదు. స్వామి నన్ను గురుకులం తీసుకుని వచ్చారు, అక్కడే పిల్లలతో మాట్లాడి తెలుగు నేర్చుకున్నాను. తప్పులేమైనా ఉంటే క్షమించండి. కానీ తెలుగు చాలా మధురమైన భాష, స్వామి భాష. 2 రోజుల ముందు బాలుగారు మాట్లాడారు, ఎంతో మంచిగా మాట్లాడారు, చాలా చాలా మంచిగా మాట్లాడారు. పోయిట్రీ అంటే అలా వస్తుంది ఆయనకి. బాలుగారు మాట్లాడినప్పుడు నాకు అనిపించింది అది తెలుగు. స్వామి గురించి మాట్లాడాలంటే భాష కూడా మధురంగా ఉండాలి. కానీ స్వామి నాకు ఒక అవకాశం ఇచ్చారు. బాలుగారు చెప్పినట్టు, బాలుగారు తెలుగు పోయిటరీ రాశారు కానీ స్వామికి కన్నడంలో ఒక పోయిటరీ రాయించి బాలుగారిని చెప్పమని చెప్పారు వేదిక మీద. ఆ తర నాకు తెలుగు అంతగా రాదు, హిందీ ఇంగ్లీష్ చాలా అలవాటు. స్వామికి ఏమో ఇష్టమేమో తెలుగులో వినాలని. స్వామి ఫస్ట్ నా దర్శనం, స్వామి దర్శనం చేసుకున్న భాగ్యం 1989లో జరిగింది. అప్పుడు నేను బీఎస్సీ చదువుతున్నాను, బీఎస్సీ సైన్స్ చదువుతున్నాను. అది కొంచెం హయ్యర్ లెవెల్ సైన్స్. సో నాకేం మంచి అనిపించిందంటే సైన్స్లో అన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏదైనా భూమిలో ఏమైనా లోకంలో జరిగితే మన సైన్స్ ద్వారా అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మా ఇంట్లో స్వామి ఫోటో ఉండేది, స్వామి బుక్స్ ఉండేది, ఎప్పుడు చదివేవాడు కాదు. అంత విశ్వాసం లేదు నాకు ఆ టైంలో. సో నాకు అనిపించింది ఒక్కసారి నేను కూడా సాయిబాబా వెళ్ళి కేర్ఫుల్గా చూస్తే కనపడచ్చు స్వామి ఎలా మ్యాజిక్ చేస్తున్నారో. అప్పుడు మ్యాజికే అనుకున్నాను. ఎలా సృష్టిస్తారో ఒక్కొక్కటి ఒక్కసారి ఆ సృష్టి మనం చూస్తే, సైన్స్లో ఎలా పద్ధతి అంటే అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ రెండు ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ కేర్ఫుల్గా ఉంటే అది ఎలా ఎక్స్పెరిమెంట్ చేయాలో అని తెలుస్తుంది. ఎక్స్పెరిమెంట్ ఎలా రిపీట్ చేస్తే అందరూ చేయగలుగుతారు. సో స్వామి ఇప్పుడు మెడిసిన్ సృష్టించి ఇచ్చారు, అదే అందరూ చేయగలిగితే రోగమే ఉండదు కదా లోకంలో. అలాంటివి అనుకుని నేను పుట్టబడికి వెళ్ళాలి అనుకున్నాను. స్వామి భక్తితో రాలేదు, నేను ఒక ఇన్వెస్టిగేటర్గా వచ్చాను. కానీ స్వామి ఆయన దగ్గర ఎవరైనా పిలవాలంటే వేరే వేరే విధంగా పిలుస్తారు, నన్ను ఇతర పిలిచారు అంతే. ఫస్ట్ నేను పుట్టపర్తి వెళ్ళడం చాలా విచిత్రంగా ఉండింది. ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు విశ్వాసం అవ్వట్లేదు అలా వెళ్ళాలని. ఎక్స్పీరియన్స్ చాలా చాలా సాధారణం, కానీ నాకు అది చాలా పెద్దగా అనిపించింది. ఎలా అంటే, నేను 5th సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నాను, నవంబర్ టైం ఎగ్జామ్. అప్పుడు ఒక అట్రాక్షన్. ఏం అట్రాక్షన్ అంటే సాయిబాబాను వెళ్ళి చూడాలి.
ఎంతైనా కానీ సాయిబాబానే వెళ్ళి చూడాలి. నా ఎగ్జామ్ జరుగుతూ ఉంది, నేను మంచి స్టూడెంట్ అండి, అప్పుడు మంచి స్టూడెంట్గా ఉన్నాను. ఎగ్జామ్ అంటే నాకు చాలా ఇంపార్టెన్స్, టీవీ చూడను, ఏం చూడను, ఎగ్జామ్ అంటే కూర్చుంటాను, చదువుకుంటాను. కానీ ఇది ఈ అట్రాక్షన్ తిరిగా తిరిగా వచ్చి నన్ను బాధిస్తుంది, వెళ్ళు చూడు, వెళ్ళు చూడు. ఎంత అంటే నేను చెప్తాను మీకు, ఎగ్జామే నేను రాయను, వెళ్తున్నాను ఇప్పుడుని వెళ్ళి మాట్లాడ స్వామి చూడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చిన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మదర్ మాట, మా అమ్మ మాట ఎప్పుడు నో అని చెప్పను. మదర్ చెప్పారు, నాయన ఉండు, ఎగ్జామ్ రాసేయి, తర్వాత నువ్వు వెళ్ళు. సో మదర్ మాట విని ఎగ్జామ్ ఎలాగనో రాశాను. మనసు లేదు, చదవడం లేదు, కేవలం స్వామి గురించే ఆలోచిస్తున్నాను. ఎగ్జామ్ అయ్యే తక్షణమే నేను నెక్స్ట్ డే ఒక బ్యాగ్లో ఒక చిన్న జోల్నా బై ఉంది, జోల్నా బ్యాగ్, దాంట్లో ఒక డరీ, రెండు బట్టలు పెట్టుకొని బయలుదేరేశాను. అంతే అండి, ఒక డరీ, రెండు బట్టలు పెట్టుకున్నాను. సోపు లేదు, కోంబ్ లేదు, టూత్ బ్రష్ లేదు, టూత్పేస్ట్ లేదు, ఏం లేదు, బయలుదేరేశాను. ఫాదర్ ఏమో, ఫాదర్కి ఇష్టం లేదు అప్పుడు అలా వెళ్ళడం. నా నేను ఇంటి నుంచి బయట రావడం కూడా ఫస్ట్ టైం, పేరెంట్స్ని వదిలి నేను ఎక్కడ బయట వెళ్ళలేదు, ఒంటరిగా వెళ్ళలేదు. ఫాదర్ ఏమో స్కూటర్లో బస్ స్టాప్లో దింపారు. ఆ రోజు ఫస్ట్ బస్, ఇంత మాత్రం చెప్పారు, బెంగళూరు వెళ్ళినాయన, బెంగళూరు నుంచి పుట్టపర్తికి బస్ దొరుకుతుంది. సరే వెళ్ళాను బెంగళూరు. నేను ఫస్ట్ టైం అక్కడ బస్ స్టాప్లో చేరిన కోయంబత్తూరు నుంచి, కోయంబత్తూరు బస్ స్టాప్ను చేరినప్పుడు పుట్టపర్తి బస్సు, సారీ బెంగళూరు బస్సు ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది, సెకండ్ బస్సుకి వెయిట్ చేశాను. వెయిట్ చేసి కొంచెం లేట్ అయింది, అది కొంచెం చుట్టుకుని వెళ్తుంది, కొంచెం లేట్ అయింది బస్సు, బస్సు కూడా ఒక 1 అవర్ లేట్ అయింది. ఆ రోజు బెంగళూరు వచ్చే లోపల ఏమైందంటే, బస్సు లేట్ కాబట్టి నా కనెక్షన్ బస్సు పుట్టపర్తికి మిస్ అయిపోయింది. ఓకే, బెంగళూరులో అందరూ కన్నడ మాట్లాడతారు, నాకు కన్నడం రాదు, హిందీ వచ్చు, హిందీలో అడిగాను. పుట్టపర్తికి బస్ కహా జాతా హై, చూపించారు, వెళ్ళి చూశాను, పుట్టపర్తి బస్ బయలుదేరేసింది, మిస్ అయిపోయాను, నో ప్రాబ్లం. ఇంకా ఒకటి జరిగింది, నేను చేరే రోజు, దట్ వాస్ 21st నవంబర్ 1989, నాకు తెలీదు 23rd స్వామి బర్త్డే, నాకు తెలీదు అప్పుడు. 21st నవంబర్ నేను బయలుదేరాను. ఆ రోజు 1989, ఆ రోజు ఒక పాలిటీషియన్ని మర్డర్ చేశారంట బెంగళూరులో. బెంగళూరు బంద్ సెక్షన్ 144 పెట్టారు. ఇది నాకు కండక్టర్ చెప్పాడు, బస్ కండక్టర్, బస్ స్టాప్లో ఉండడానికి వీలు ఉండదు, వేరే అయినా చోట చూసి ఉండిపోనాయన చెప్పారు. ఓకే, ఎక్కడ వెళ్ళాలి, బెంగళూరు కొత్త, నా దగ్గర డబ్బులు లేవు, ఒక 200 రూపీస్ జోబులో పెట్టుకుని వెళ్ళాను. ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే ఒక మనిషి ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. సడన్గా అడిగాడు, ఉండడానికి బెడ్ చూస్తున్నావా? అవును అని చెప్పాను. ఒక 100 మీటర్స్ దూరం ఇలా వెళ్ళు అలా వెళ్ళు, రెండు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ చేసుకో, అక్కడ ఒక చోట 5 రూపీస్ ఇస్తే నైట్ ఉండడానికి నీకు స్థలం ఇస్తారు, చూసుకో అని చెప్పారు. ఏమో విశ్వాసం వచ్చింది, స్ట్రేంజర్ వచ్చి మాట్లాడితే, ఒక పరిచయం లేని మనిషి నాతో మాట్లాడితే అంత విశ్వాసం తొందరగా రాదు, అది నైట్ టైము, ఎక్కడ ఏమవుతుందో అని. కానీ ఆ రోజు ఏమో విశ్వాసం వచ్చింది, వెళ్ళిపోయాను. వెళ్తే అలా ప్లేస్ ఇచ్చారు నాకు, 5 రూపీస్ నైట్కి, నైట్ హాల్ట్కి ఇచ్చారు. నీ బ్యాగ్ లాకర్లో పెట్టుకోవచ్చు అని చెప్పారు. బ్యాగ్ మన దగ్గర ఏముంది, ఒక జోల్నా బ్యాగ్, అందులో బట్టలు ఉన్నాయి, ఒక టవల్ ఉంది, తల కింద పెట్టుకొని పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock నాకు నిద్రపడలేదు, 4:30 లేచి స్నానం చేసి తిరిగా బస్ స్టాప్ వచ్చేసాను. 5:30 బస్ స్టాప్ వచ్చాను పొద్దున్న పూట.
అక్కడ బస్ స్టాప్ తిరిగి వెళ్ళి అడిగితే 7:30కి పుట్టపర్తికి బస్సు ఉంది, పేనుకొండ రూట్ అని చెప్పారు. ఓకే, వెయిట్ చేశాను. అక్కడే నిద్ర బస్ స్టాప్లో కూడా నిద్రపోయాను. నా పక్కన ఒక యంగ్ పర్సన్ అంటే యువకుడు వచ్చి పక్కన కూర్చున్నారు, ఊగుతూ కూర్చున్నారు. సరే, చూస్తే కొంచెం పుజారి లాగా ఉన్నారు. ఆయన అలా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఎక్కడైనా అడిగారు, తమిళని అడిగారు. సేలం నుంచి వస్తున్నారంట. ఓకే, ఎక్కడ వెళ్తున్నారు? పుట్టపర్తి వెళ్తున్నారు. నేను కూడా పుట్టపర్తి వెళ్తున్నానని అనుకున్నాను. ఎక్కాను, బస్ ఎక్కే బస్ వచ్చింది 7:30కి. బస్ ఎక్కాము, బయలుదేరాము. విచిత్రంగా కండక్టర్ చెప్పాడు, ఈరోజు రష్ తక్కువ. ఎందుకు రష్ తక్కువ? అప్పుడు నేను నాకేం అనిపించలేదు, తర్వాత అర్థమైంది ఎందుకు అలా చెప్పారని. బస్సులో కూర్చున్నాము, బస్ బయలుదేరింది. కానీ మధ్యలో బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ ఎలాగనో లాగి 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 పెనుకొండ దగ్గర వచ్చి బస్ బ్రేక్ డౌన్ అయింది, మీకు వేరే బస్ వస్తుంది అని పెట్టేశారు. పొద్దున్న నుంచి నేను బిస్కెట్, ఒకటే ఒక ప్యాకెట్ బిస్కెట్ తిన్నాను, కానీ ఇంకా ఏం తినలేదు. ఆకలి, కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసు లేదు. సో అలా పెనుకొండలో చూస్తే, సరే ఏమైనా తింటామని చూస్తే, ఫస్ట్ నేను అక్కడ వెళ్ళి ఒక షాప్లో చూశాను. చూస్తే ఏమో లైట్గా ఏమో ఉన్నింది, ఒక బ్రెడ్ పీస్ అంతే ఉన్నింది. ఆ ముందు బస్ అన్ని ఖాళీ అయిపోయింది. పక్కన ఒక ఫ్యామిలీ, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో సహా వచ్చారు. వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి పిల్లలకి ఆకలి. సరే నేను పక్కన జరుగుతాను, వాళ్ళ పిల్లలకి ఏమైనా కొన్ని ఇస్తారని. అది ఒక షాపే ఉండింది అప్పుడు, పెనుకొండ కూడా చిన్న బస్ స్టాపే. సో ఏం తీసుకోలేదు, అలాగనే వెయిట్ చేశాను. సరే పుట్టపర్తి వెళ్ళి ఏమైనా తింటామని. పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఈ ఫ్యామిలీయే ఫస్ట్ టైం పొటాటో బన్ కొని నాకు ఇచ్చారు. ఎక్కడ? అప్పుడు బేకరీ వచ్చి పూర్ణచంద్ర హాల్ దగ్గర ఉండేది. నాకు ఇప్పుడు కూడా పొటాటో, పుట్టపర్తి వెళ్తే పొటాటో బన్ తింటాను. ఎందుకంటే ఆ స్వామి ఉండే స్థలంలో నా ఫస్ట్ అన్నం బ్రెడ్ పొటాటో బన్. నాకు ఒక అటాచ్మెంట్ అయిపోయింది పొటాటో బన్తే. అదే ఇప్పుడు కూడా పుట్టపర్తి వెళ్తే కంపల్సరీ పొటాటో బన్ డెఫినెట్లీ ఇది తింటాను. ఎనీవే, దట్ ఈస్ మై, అది ఒక పర్సనల్ అనుభవం ఇంకా తీరలేదు. ఆ మనిషి నాతో వచ్చి పండితులాగా మనిషి సేలంలో ఒక చిన్న గుడిలో పనిచేస్తున్నారంట. ఆయన సేవాదలతో సహా స్వామి సేవకి రావాలి అప్పుడే చెప్పారు ఆయన. 23rd స్వామి బర్త్డే. అప్పుడు నాకు అర్థమైంది బస్సు ఎందుకు ఖాళీగా ఉండింది, ఎందుకు కండక్టర్ అలా చెప్పారు. ఎందుకంటే ఇది బర్త్డే టైం, బస్సు ఎప్పుడు రష్గా ఉంటుంది, ఆ రోజు ఖాళీగా ఉంది అని కొంచెం విచిత్రంగా ఉండింది. ఈ పండితులు సేలం నుంచి వచ్చి మిస్ అయిపోయారు గ్రూప్ని, ఎందుకంటే అక్కడ పూజ చేసి తాళం వేసే లోపల లేట్ అయిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. ఈయన మిస్ అయ్యి నెక్స్ట్ బస్కి వచ్చారు. నా కోసం వచ్చారేమో అనుకుంటున్నాను. ఆయన వచ్చి నీకు పుట్టపర్తి ఎప్పుడు ఎప్పుడు వచ్చా ముందు అని అడిగారు. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైమా అడిగారు. అవును చెప్పాను. ఓకే ఇక్కడే ఉండు, నేను నా గ్రూప్లో చెప్పేసి వస్తానని వెళ్ళిపోయారు. సరే ఇంత పెద్ద ఇదిలో ఎక్కడ వస్తారు, నిన్న ఎక్కడ వెతుకుతారు అని అనుకుని అక్కడే నిల్చున్నాను. ఆయన ఆ సేలం గ్రూప్కి చెప్పేసి టక్కున తిరిగి వచ్చేసారు. వచ్చి రా తీసుకుని వెళ్తాను స్వామి దర్శనానికి. స్వామి దర్శనానికి కూర్చున్నాము. ఒక 10 నిమిషంలో, అది ఆ టైం కాన్వొకేషన్ టైం, 22nd నవంబర్ కాన్వొకేషన్ టైం స్టార్ట్ అయింది. బ్యాండ్తో సహా డ్యాన్సెస్తో సహా చాలా వైభవంగా ఉన్నింది. అప్పుడు చెప్పారు, చూడు స్వామి వస్తున్నారు, స్వామి వస్తున్నారు. స్వామి అక్కడ వస్తున్నారంటే అందరూ లేచి లేచి నిల్చుని స్వామిని చూస్తున్నారు. నేనేమో ఒక ఏంటి విచిత్రం, నేను అక్కడే కూర్చున్నాను. స్వామి అక్కడ వచ్చి నిల్చుని నా వైపు చూశారు. నేను చాలా దూరంగా ఉన్నాను, అబౌట్ 150 మీటర్స్ ఉంటుంది.
కానీ స్వామితో విచిత్రం ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా స్వామి చూస్తే తెలుస్తుంది నన్నే చూస్తున్నారని. అది నాకు అనిపించింది, నన్నే చూస్తున్నారు. చూసి నిలిచి చూసి పూర్ణచంద్ర హాల్లో ఎంటర్ అయ్యారు. స్వామి గురించి స్వామి డిస్కోర్స్ జరుగుతూ ఉంది, అక్కడ డ్రామా జరుగుతూ ఉంది, ఏమేమో జరుగుతూ ఉంది. మాకు ఇంట్రెస్ట్ లేదు, ఒకటే ఇంట్రెస్ట్ ఏంటి, స్వామి డిస్కోర్స్ వినాలి. సో నేను పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. పక్కన ఆయన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. నేను కోయంబత్తూరు నుంచి వచ్చాను, బీఎస్సీ చేస్తున్నాను, నాకు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకున్నాను. అవునా, నెక్స్ట్ నువ్వు ఎంఎస్సీ ఇక్కడే ట్రై చేయను ఆయన, చాలా బాగుంటుంది. ఆయన ఒక చిన్న కుర్తా ఒక ధోతి వేసుకుని అక్కడ కూర్చున్నారు పక్కన. ఎక్కడ, పూర్ణచంద్ర బయట. ఇప్పుడు అక్కడ చెప్పల్ స్టాండ్ ఉంది ఆ చోట. ఓకే, చాలా మాట్లాడాము. చాలా ఆయన ఈ కాలేజ్ గురించి చాలా చెప్పారు. నాకు అనిపించింది ఎవరో చెప్తున్నారు, నాకేంటి, నేను ఐఏసీ వెళ్తాను, ఐఐటి వెళ్తాను, నాకు పక్కా దొరుకుతుంది, ఐఐటిలో చేస్తాను, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చేస్తాను నా పిహెచ్డి అలా అనిపించింది. అన్నీ అయ్యాక సడన్గా ఒక ప్రశ్న, మీరేం చేస్తున్నారు అని అడిగాను. ఆయన ఆన్సర్ నాకు స్టన్ అయిపోయిందండి. ఆయన మదురై కామరాజ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్. ఇప్పుడు ఒక యూనివర్సిటీలో వెళ్ళి ఒక రిజిస్ట్రార్ని కలవాలంటే చాలా డిఫికల్ట్, చాలా డిఫికల్టీ ఉంటుంది, అంత ఈజీ కాదు ఒక రిజిస్ట్రార్ని కలవాలంటే. క్యూ ఉంటుంది, చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, అప్పుడే ఒక రిజిస్ట్రార్ని కలవగలుగుతాం. ఈయన చాలా సింపుల్గా నా పక్కన కూర్చుని అడ్వైస్ ఇస్తున్నారు. ఒక రిజిస్ట్రార్ అంటే ఆ యూనివర్సిటీ గురించి చాలా మాట్లాడతారు, నా యూనివర్సిటీ ఇలా ఉంది, ఇలా ఉంది, వచ్చి జాయిన్ అవ్వు అని చెప్తారు. ఈయన అదేం చెప్పలేదు. ఈయన ఏం చెప్పారు, ఈ యూనివర్సిటీ జాయిన్ అవ్వు. అయితే ఈ యూనివర్సిటీలో కొంచెం విశేషం ఉంది అనుకున్నాను. రిజిస్ట్రార్ చెప్పినప్పుడు ఒక తోచింది, అవును ఈ యూనివర్సిటీ నేను జాయిన్ అవ్వాలి. పిల్లల్ని చూస్తే చాలా డిసిప్లిన్గా ఉన్నారు, అప్పుడు కూడా అనిపించింది అవును ఈ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి. ఇది అయ్యాక ఆ పుజారి తిరిగి వచ్చారు, భోజనానికి తీసుకుని వెళ్తానని చెప్పారు. స్వామి డిస్కోర్స్ అయింది, భోజనానికి తీసుకుని వెళ్ళారు. మేము అక్కడ అప్పుడు సౌత్ ఇండియన్ క్యాంటీన్ చోట పాత క్యాంటీన్ ఉండేది, 1989 చెప్తున్నాను, ఆ క్యాంటీన్లో కూర్చొని భోజనం చేశాము. నాకు వేరేం తెలియదండి నిజంగా, అప్పుడు ఏం తెలీదు. సో ఆయన చెప్పారు, రా నీకు ఎక్కడ పడుకోవాలి నేను చూపిస్తాను అని. వెస్ట్ త్రీలో థర్డ్ ఫ్లోర్ సి ఫ్లోర్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక కొంచెం జగ ఉండింది, ఇక్కడ పడుకో అని చెప్పారు. నా డరీ వేసుకొని పడుకున్నాను. ఆయన చెప్పారు, పక్కన బాత్రూమ్ ఉంది, 2-5 షెడ్ ఉండేది అక్కడ, ఆ షెడ్లో పక్కన బాత్రూమ్ ఉంది, పొద్దున్న లేచి అక్కడే స్నానం చేయాలి, నువ్వు తొందరగా లేచి స్నానం చేయకపోతే ఛాన్స్ దొరకదు, తొందరగా లేచి అనుకున్నాను. సరే లేచేస్తాము. నా దగ్గర వాచ్ లేదు, ఏం లేదు, నిజంగా పెన్ కూడా దీన్ని తీసుకుని రాలేదు. సో పడుకున్నాను. ఒక 9:30 అయింది, 9:30 లైట్స్ ఆఫ్ చెప్తారు, అప్పుడు కూడా ఫాలో అయ్యారు. 9:30 లైట్స్ ఆఫ్ చేసేసారు, పడుకున్నాము. ఒక డ్రీమ్ వచ్చింది నైట్. డ్రీమ్ ఏంటంటే ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్లో ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ ఎలా అంటే, ఇప్పుడు క్యాటిల్ ఫెన్సింగ్ చెప్తారు, రెండు బంబు పెట్టేసి అడ్డంగా ఇంకొక బంబు పెట్టి అలాంటి ఫెన్సింగ్, పెద్ద పెద్ద పాలిటిషియన్స్ వచ్చినప్పుడు అలాంటి ఫెన్సింగ్ పెట్టి ఆ లోపల ఉండాలి అని చెప్తారు, అలాంటి ఫెన్సింగ్. లోపల కూర్చొని అందరూ పిల్లలు వైట్ డ్రెస్లో, స్టూడెంట్స్ వైట్ డ్రెస్లో కూర్చొని భజన చేస్తున్నారు. స్వామి వస్తున్నారు, స్వామి వచ్చి బయట నిల్చున్నారు. నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను, ఎంత చక్కగా భజన చేస్తున్నారు, స్వామి బయట నిల్చున్నారే. అందరూ స్వామి వైపు చూసి భజన చేస్తున్నారు.
కానీ సడన్గా ఇంకొక థాట్ వచ్చింది, అయ్యో స్వామి అక్కడ కాదు ఇక్కడ ఉన్నారు, బయట ఉన్నారు, నేను స్వామి వైపు పరిగెత్తుతున్నాను. పరిగెత్తి కొంచెం స్టెప్ తీసుకుంటున్నాను, కానీ ఆ మధ్యలో అదృశ్యం అయిపోతాను. స్వామి అక్కడ నవ్వుతూ నిల్చున్నారు, నేను మాత్రం అదృశ్యం అయిపోతున్నాను. అర్థం కాలేదు ఈ డ్రీమ్ ఏంటి, ఏమో నాకు పిచ్చి పడింది. సాయిబాబా పొద్దు నుంచి సాయిబాబా సాయిబాబా చెప్తున్నాను, నీ పిచ్చి పడింది అని తిరిగా పడుకున్నాను. లేచాను, ఇమ్మీడియట్గా డ్రీమ్ చూసి కొంచెం డిస్టర్బ్ అయ్యి లేచాను. లేచి లైట్గా కొంచెం లైట్ ఉండింది, అక్కడ ఇక్కడ చూసి టైం చూసుకున్నాను, ఒక 12:30 అయింది. అప్పుడు టైం అంటే పక్కన వాడు వాచ్లో టైం చూసుకున్నాను అంతే. మరి గుర్తు చేస్తున్నా నాకు సైన్స్ అంటే చాలా ఇంపార్టెంట్, స్వామి గురించి చెన్నైన్ రాలేదు ఆ టైము. సో ఈ డ్రీమ్ నాకు చాలా విచిత్రంగా అనిపించింది. పడుకున్నాను, తిరిగా ఒక 2:30కి సేమ్ డ్రీమ్, సేమ్ సీక్వెన్స్, అదే డ్రీము, అదే కళ, అదే సీక్వెన్స్లో రిపీట్ అయింది. నేను దర్శనానికి వెళ్తున్నాను, అందరూ ఆ క్యాటిల్ ఫెన్సింగ్ లోపల ఉన్నారు, స్వామి బయట నిల్చున్నారు, నేను స్వామి వైపు స్వామి తరపు పరిగెత్తుతున్నాను, రన్ అవుతున్నాను, చేసే మధ్యలో నేను అదృశ్యం అయిపోతున్నాను, స్వామి అక్కడ నిల్చుని నవ్వుతున్నారు. అందరు ఇక్కడ భజన జరుగుతుంది, రైట్ సైడ్లో అందరూ భజన చేస్తున్నారు. సేమ్ డ్రీమ్ తిరిగా రిపీట్ అయినప్పుడు ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది, మళ్ళీ తిరిగా లేచాను. ఒక 2:30 టైం, అయ్యో నాకు పిచ్చి పడింది, నిజంగా పిచ్చి పడింది అని అలా ఇలా తిరిగేసి కొంచెం లేచి నడిచి తిరిగా పడుకున్నాను. స్వామి వదులుతారా, థర్డ్ టైం అదే డ్రీమ్, సేమ్ డ్రీమ్, సేమ్ సీక్వెన్స్, ఏం చేంజ్ లేదు. కానీ ఈ టైం లేచి చూస్తే టైం 4:30, జనాలు కదులుతున్నారు, బాత్రూమ్ వైపు వెళ్తున్నారు, నేను కూడా లేచాను, నేను పక్కన మనిషి కూడా లేపాను. కానీ ఆ డ్రీమ్ మరీ మరీ నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంది. చెప్పాను ఈ డ్రీమ్ ఇలా ఉంది ఏంటి అర్థంని. సో ఇమ్మీడియట్లీ ఆ పూజారి చెప్పారు, స్వామి డ్రీమ్ ఎప్పుడు డ్రీమ్ కాదు, స్వామి వచ్చి నీకు ఏమో మెసేజ్ ఇచ్చారు, అది దాచుకో, చాలా ఇంపార్టెంట్, నీకు ఇప్పుడు అర్థం కాకపోతే తర్వాత అర్థం అవుతుంది, డోంట్ వరీ అని చెప్పేసి తీసుకునేరారు బాత్రూమ్. అప్పుడు నాకు అర్థమైంది, నేను టవల్ తీసుకున్నాను కానీ నేను బ్రష్ తీసుకోలేదు, సోపు తీసుకోలేదు, మగ్గు తీసుకోలేదు, ఏం తీసుకోకుండా వచ్చేసానే. ఆయన అన్నీ ఇచ్చారు నాకు, బ్రష్ ఇచ్చారు, బ్రష్ అంటే పేస్ట్ ఇచ్చారు, చేయితోనే పలుదొంకున్నాను, సోప్ ఇచ్చి, మగ్ ఇచ్చి, ఒక బాత్రూమ్ రిజర్వ్ చేసి, స్నానం చేయించి తీసుకుని వచ్చి అక్కడ కూర్చొని ఆయన అని చెప్పేసి, నేను వస్తాను స్నానం చేసి వస్తానని నన్ను ఒక మాతలాగా చూసుకున్నారు. ఏం కావాలంటే ఆయన చూసుకున్నారు, ఒక డబ్బులు ఒక్క రూపాయి ఖర్చు చేయమని ఇవ్వలేదు. అప్పుడు స్వామి బర్త్డే కదా, ఫ్రీ ఫుడ్ కూడా, ఎక్కడ తీసుకుని వెళ్ళని చెప్తే అక్కడ తీసుకుని వెళ్తారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన. ఇప్పుడు కూడా ఫేస్ ముఖం అలాగనే నాకు ఉంది. శివశంకర్ ఆయన పేరు కూడా శివాన్ పిలమని చెప్పారు, ఆయనే వచ్చారు. తర్వాత స్వామి బర్త్డే ఈవినింగ్ దాకా ఏమేమో ప్రోగ్రామ్ జరిగింది, భోజనం చేశాము, అలా ఇలా తిరిగాము, కొంచెం పుట్టపర్తి చూసుకున్నాము. తర్వాత ఆయన ఏం చెప్పారు, ఈవినింగ్ స్వామి ఇది ఉంటుంది, డిస్కోర్స్ ఉంటుంది, తప్పకుండా వినాలి రా అని తీసుకుని వెళ్ళారు. ఆ లోపల ఫస్ట్ ఈ డ్రీమ్, సెకండ్ ఆ రిజిస్ట్రార్ మాట చాలా లోపలే తిరుగుతూ ఉంది. అడిగాను, ఈ కాలేజ్లో అడ్మిషన్ కావాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పారు, ఈ కాలేజ్లో అడ్మిషన్ చాలా కష్టం, అంత ఈజీ కాదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నీ రాయాలి. కానీ నాకు ఇక్కడ ఒక విద్యార్థి పరిచయం ఉంది, నీకు తీసుకుని వెళ్తాను, పరిచయం చేస్తాను, ఆయన చూసుకో, ఆయన కొంచెం హెల్ప్ చేస్తారేనో. సరే, స్వామి బర్త్డే జరిగే ప్రోగ్రామ్ అన్నీ జరిగాక నా చేయి పట్టుకొని రా వెళ్దామని హాస్టల్ వైపు తీసుకుని వెళ్ళారు. హాస్టల్ 1 కిలోమీటర్, చెప్పలు ఎక్కడో వదిలేసా నాకు గుర్తులేదు, చెప్పలు లేకుండానే పరిగెత్తాము.
హాస్టల్ పరిగెత్తి పిల్లలు వచ్చే ముందు మనం హాస్టల్లో ఉండాలి అని చెప్పారు. అవునా అని హాస్టల్ దగ్గర వెళ్ళి నిల్చున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే పిల్లలు వస్తున్నారు, చాలా డిసిప్లిన్గా వస్తున్నారు. అప్పుడే అనుకున్నాను, అబ్బా ఎంత డిసిప్లిన్లో వస్తున్నారు అందరినీ, మాట్లాడకుండా తల ఉంచుకొని టకటకటకటక వెళ్ళి సీదా హాస్టల్ లోపల వెళ్ళిపోతారు. అలాగే ఉన్నప్పుడు హాస్టల్ గేట్ ఎదురుగా, సీనియర్ బాయ్స్ హాస్టల్ గేట్ ఎదురుగా నిల్చున్నాము. అక్కడే స్కూల్ బాయ్స్ కూడా అప్పుడు 8th to PG అందరూ ఒకే, 8th to PhD అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు. సో ఈ అబ్బాయి 11th క్లాస్ అబ్బాయి, సడన్గా నా పూజారీజీ ఆయన పిలిచి మాట్లాడారు. అలా పర్మిషన్ లేదు మాట్లాడడానికి, కానీ బర్త్డే టైం కొంచెం ఎక్స్క్యూజ్ ఇస్తారు, పరిచయం వాళ్ళు వచ్చారు కదా అని ఆ అబ్బాయి కూడా వచ్చి మాట్లాడారు. రెండే మాట, ఎలా ఉన్నారు సాయిరామ్, సాయిరామ్ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, సరే చూడు ఈయనకి అడ్మిషన్ కావాలి కొంచెం హెల్ప్ చేస్తావా. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఇంగ్లీష్లో మాట్లాడాడు, ఏం చెప్పాడంటే అడ్మిషన్స్ ఇప్పుడు ఓపెన్ కాలేదు, కానీ మీ అడ్రస్ ఇవ్వండి, ఓపెన్ అయినప్పుడు నేను మీకు లెటర్ రాస్తాను, అప్పుడు మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు. సరే నా దగ్గర పెన్ను కూడా లేదు, ఆయన దగ్గర పెన్ను ఉంది, ఆ అబ్బాయి దగ్గర పెన్ను ఉంది, పేపర్ లేదు. కింద అలా చూస్తూ చూసినప్పుడు ఒక పాత గ్లూకోస్ బిస్కెట్ వచ్చేది, ఆ పేపర్ ఉంది. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, పాతకాలంలో గ్లూకోస్ బిస్కెట్ వ్యాక్స్ పేపర్లో వచ్చేది, దాంట్లో రాయడం కష్టం, పెన్ను రాయదు జనరలీ, ఒక ఇంప్రెషన్ పడుతుంది కానీ పెన్ రాయదు. సో దాంట్లోనే నేను నా పేరు అడ్రస్ రాసి ఇచ్చాను, చెప్పాను నేను కోయంబత్తూర్ నుంచి అడ్రస్ రాసి ఇచ్చాను. సరే నెక్స్ట్ డే బయలుదేరేసాము. బయలుదేరుతూ బస్సులో అనుకున్నాను, 11th క్లాస్ అబ్బాయి, పేపర్లో రాసి ఇచ్చాను, అంతలో రాయడం కూడా క్లియర్గా కూడా లేదు, ఏం పట్టించుకుంటాడో తెలీదు, వదిలేశాను. ఇది నవంబర్లో జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి నేను మర్చిపోయాను ఆల్మోస్ట్ కంప్లీట్లీ, ఇలా ఉన్నింది ఇక్కడ ఈ అబ్బాయికి ఇది ఇచ్చాను, అడ్రస్ ఇచ్చాను. ఫిబ్రవరిలో ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది, ఏంటి, డియర్ బ్రదర్ సాయిరామ్, యూ హ్యాడ్ ఆస్క్డ్ ఫర్ అడ్మిషన్స్ టు అవర్ కాలేజ్, ద అడ్మిషన్స్ ఆర్ ఓపెన్, అంటే అడ్మిషన్స్ ఓపెన్ అయింది, నాకు 50 రూపీస్ మీరు డ్రాఫ్ట్ పంపిస్తే మీకు అప్లికేషన్ పంపించేస్తాను. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఒక 11th క్లాస్ అబ్బాయి ఇంత గుర్తు పెట్టుకొని అలా రాసి అడ్మిషన్ గురించి అడిగారు కదా అని రాసి పంపించాలంటే ఎంత ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక డివోషన్ ఉండాలి, స్వామి మీద అభిమానం ఉండాలి, మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ 11th క్లాస్ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీ వచ్చిందంటే ఈ కాలేజే చేయాలి మనం. అబ్బాయి పేరు జే వెంకట్రామన్, ఇప్పుడు కూడా తలుచుకుంటే చాలా థ్యాంక్ యూ చెప్తాను. అప్పుడు అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ రాశాను, అప్లికేషన్కి డ్రాఫ్ట్ పంపించాను, రాసుకున్నాను. అప్లికేషన్ కంప్లీట్ చేసి రాసి చాలా జరిగిందండి, ఎగ్జామ్ రాసి జాయిన్ అయ్యాము. పుట్టపర్తి జాయిన్ అయ్యాక ఒకసారి మా ఊరిలో అమ్మవారి గుడి ఉంది, మా కులదేవత మణపల్లి కావు అని చెప్తారు, అక్కడ వెళ్ళాను. వెళ్ళినప్పుడు చిన్నప్పుడు కూడా వెళ్ళాను చాలాసారి, కానీ ఈసారి కొంచెం స్ట్రైక్ అయింది, ఒక విషయం స్ట్రైక్ అయింది, అది చాలా ఇంపార్టెంట్, అదే మీతో కొంచెం షేర్ చేసుకుంటాం. ఆ గుడిలో ఎలా అంటే, మెయిన్ దర్శనం, మెయిన్ దేవి దర్శనం చేసుకుంటాము, తర్వాత ప్రదక్షిణం వచ్చేప్పుడు నార్త్ సైడ్లో ఇంకా ఒక చిన్న ద్వారం ఉంటుంది, చిన్న ద్వారం దగ్గర నిల్చుని దర్శనం చేసుకోవాలంట. సో ఫాదర్ తీసుకుని వెళ్ళారు, అక్కడ నిల్చోబెట్టారు, దర్శనం చేయమని చెప్పారు. చూస్తే అక్కడ ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో మెయిన్ విగ్రహం ఉంది, దర్శనం కనపడుతుంది. చిన్నప్పుడు కూడా చూశాను, నాకు గుర్తుంది,
కానీ అప్పుడు కొంచెం స్ట్రైక్ అయింది, ఏంటి నాన్న ఇలా ఉంది, ఎందుకు ఇలా స్ట్రైట్గా ఎందుకు పెట్టరు అని. సో ఫాదర్ చెప్పారు, చూడు దేవి ప్రభ ఎంత అంటే మనం స్ట్రైట్గా తట్టుకోలేము, అందుకే ఒక అద్దంలో ఒక రిఫ్లెక్షన్లో చూసుకోవచ్చు, అంతే డైరెక్ట్గా మనం చూసుకోలేము. ఓ అలా వేరే ఉందా. అప్పుడు సడన్గా ఒక థాట్ వచ్చింది, స్వామి దేవి దర్శనం కూడా మనం డైరెక్ట్గా చేయలేము, మీ దర్శనం డైరెక్ట్గా దొరుకుతూ ఉంది, ఎంతో భాగ్యం కదా. కానీ అది కొంచెం కూడా ఆలోచిస్తే ఇంకా ఒక విషయం నాకు అనిపించింది. స్వామికి ఒక భజన ఉంది, కోటి సూర్య సమ తేజస్వరూప, అంటే ఒక కోటి సూర్యుడు సమ తేజ స్వామి, ఒక సూర్యుడినే మనం కళ్ళు చూసి చూడలేము. స్వామిని ఎలా చూస్తున్నాము, చూడలేము. సూర్యుడు ఎప్పుడు చూసి చూడగలుగుతాము, డైరెక్ట్గా ఒకరోజు చూడలేము. కానీ ఏ రోజు సోలార్ ఎక్లిప్స్ ఉందో ఆ రోజు మనం ఒక ఎక్స్రే షీట్ పెట్టుకొని చూస్తాం, లేకపోతే ఐస్ రెటీనా బర్న్ అయిపోతుంది అని చెప్తారు. అంత ప్రభావం ఉంది, అంత తేజస్ ఉంది సూర్యుల్లో. స్వామి వచ్చి కోటి సూర్యుడు కదా, తో ఒక అనిపించింది. స్వామి కూడా మన కోసం లేయర్స్ పెట్టుకొని వచ్చారండి, చాలా లేయర్స్ పెట్టుకొని వచ్చారు, సో దాట్ ఈ కళ్ళతో మనం చూడగలుగుతాము. అది ఏం లేయర్స్ అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆయనే ఆనందమయ కోశ, ఒక 4 లేయర్స్ పెట్టుకొని వచ్చారు. ఆ లేయర్స్ ఉంది కాబట్టి మనం చూడగలుగుతాము స్వామిని డైరెక్ట్గా, లేదంటే డైరెక్ట్గా చూడలేము. ఇంకొక త్యాగరాజ గారు కీర్తన ఉంది, ఎంత మాత్రం ఎవరు తెలుసుకుంటే అంత మాత్రమే నువ్వు. మనం స్వామి శరీరంని అనుకుంటే స్వామి శరీరమే ఉంటారు, స్వామి సర్వవ్యాపి మనస్సు అనుకుంటే మనసులాగా కనపడతారు. ఇలా కాదా స్వామి అని ఆ ప్రాణం అనుకుంటే ప్రాణంలాగా ఉంటారు. అది ఒక్కొక్క లేయర్ మనం దాటి వెళ్తూ ఉంటే ఒక్కొక్క లేయర్గా కనపడతారు స్వామి మనకి. దీంట్లో స్వామి డిస్కోర్సెస్ వింటూ ఉంటే ఒక చిన్న వేరొక ఇన్సిడెంట్ స్వామి చెప్పారు, భగవద్గీత మధ్యలో వస్తుంది, కృష్ణుడు భగవానికి ఒక విశ్వరూపం దర్శనం ఇస్తారు. అది ఎలా ఇచ్చారు, ఎవరు చూడలేదు కదా, ఓన్లీ అర్జునుడికి కనపడింది కదా. అప్పుడు అనిపించింది అర్జునుని ఆ లేయర్స్ దాటి అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ దాటి విజ్ఞానమయ కోశకి తీసుకుని వెళ్ళారు. ఆ లేయర్లు మనం చూస్తే స్వామి విశ్వరూపమే. ఆ లేయర్స్ మన పంచకోశాలు దాటడం ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నం ఎలా అంటే స్వామి దారి ఇచ్చారు, నామస్మరణ. నామం మన ప్రాణం శ్వాసం మీద ఉండిపోయిందంటే అన్నమయ నుంచి ప్రాణమయాకి వెళ్ళిపోతున్నాము. అదే మనసులో అద్దిపోయిందంటే, స్టిక్ అయిపోయిందంటే మనోమయ కోశాకి వెళ్ళిపోయాము. అన్ని దాటి స్వామిని సర్వరూపంగా చూస్తే విజ్ఞానమయ కోశాకి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ స్వామి ఆనందమయ కోశాకి ఆయనే తీసుకుని వెళ్తారు. అది ఆ లాస్ట్ స్టెప్కి గ్రేస్ కావాలి. ఎంత సులభంగా చెప్పారు, ఎంత గూఢంగా ఒక తత్వంని ఎంత సింపుల్గా స్వామి చెప్పారు మనకి. అలాంటి చాలా చాలా థాట్స్ వస్తూ ఉంటాయి, అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాము.
స్వామితో అనుభవాలు చాలా పెద్దగా లేదు, చిన్న చిన్న అనుభవాలు. ఒకసారి నేను మా వార్డెన్ గారితో మాట్లాడుతూ ఉంటే చెప్పాను, స్వామి నాకు ఏం పెద్ద అనుభవం ఇవ్వలేదు కదా అని. సో ఆయన చెప్పారు, అనుభవం పెద్దది చిన్నది కాదు, ఎక్స్పీరియన్స్ పెద్దది చిన్నది కాదు, ఆ ఎక్స్పీరియన్స్తో మీ లోపల ట్రాన్స్ఫార్మేషన్ ఎంత వస్తుంది అదే ముఖ్యం. చిన్న ఎక్స్పీరియన్స్తో పెద్ద ట్రాన్స్ఫార్మేషన్ అయిందంటే అది పెద్ద ఎక్స్పీరియన్స్. పెద్ద ఎక్స్పీరియన్స్లో ఏం ట్రాన్స్ఫార్మేషన్ రాకపోతే ఎక్స్పీరియన్సే కాదు అది. అతర మన బయట నుంచి ఎక్స్పీరియన్స్ ఎంత పెద్దది చూసుకోలేము, నీ ట్రాన్స్ఫార్మేషన్ చూసుకో అదే చాలు కదా. ఆ వార్డెన్ సార్ చెప్పారు, అప్పటి నుంచి నాకు మనసులో అది అర్థమైంది. నా ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత రావాలి అదే ఎక్స్పీరియన్స్. చిన్న ఎక్స్పీరియన్స్ అయినా కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాల్యూ స్వామి ఇచ్చారు కానీ మేమే వాల్యూ చేయక అది పడేస్తున్నాము, వేస్ట్ చేసేసుకుంటున్నాము. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు, ఒక చిన్నదే. మేము అమెరికా నుంచి ఇండియా వచ్చేవారు రెగ్యులర్గా. దాంట్లో ఒక టైం ఏమైందంటే, దుబాయ్లో మనం ఫ్లైట్ మారాలి, దుబాయ్లో ఫ్లైట్ మారాలి, అక్కడ 2 అవర్స్ గ్యాప్ ఉండింది ఒక ఫ్లైట్ సెకండ్ ఫ్లైట్ మధ్యలో. కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, మనం లగేజ్ తీసుకొని అక్కడ తిరిగి సెక్యూరిటీ చెకింగ్ కూడా ఉంది, సెక్యూరిటీ చెకింగ్ అన్నీ క్రాస్ చేసి వచ్చే లోపల కొంచెం లేట్ అయిపోయింది. మేము అబౌట్ 45 మినిట్స్ ఎర్లీ వచ్చాము ఇక్కడ మన టెర్మినల్కి, ప్లేన్ ఎక్కడ బోర్డ్ చేస్తామో టెర్మినల్కి 45 మినిట్స్ ఎర్లీ వచ్చాము. కానీ చూస్తే ఎవరు లేరు. అప్పుడు తెలిసింది అక్కడ అనౌన్స్మెంట్ 1 అవర్ ముందు చేశారు, జనరల్లీ 1/2 అవర్ ముందు టెర్మినల్లో ఉండాలి కానీ ఫ్లైట్ ఎక్కడ గేట్లో ఉండాలి కానీ మనం 45 మినిట్స్ అయిపోయింది. సారీ తిరిగి చెప్తాను, అది టైమింగ్స్ కొంచెం మార్చారు, గేట్లో మనం 1 అవర్ ముందు ఉండాలి, మేము 45 మినిట్స్ ముందే చేరాము. ఆ 1 అవర్ ముందు చాలామంది వచ్చి ఫ్లైట్ వాళ్ళందరూ వచ్చి బోర్డింగ్ చేసేసారు, మేమే లాస్ట్. సో లాస్ట్ కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా రాలేదేని. 45 మినిట్స్ మనం ఖుషీ ఖుషీగా వెళ్తున్నాము, 45 మినిట్స్ ఉంది కదా, మనం చాలా తొందరగా వచ్చేసాము, హాయిగా 2 మినిట్స్ కూర్చోవచ్చుని. అక్కడ కూర్చుంటే ఇమీడియట్గా పిలిచేశారు, వచ్చండి వచ్చేయండి. చూస్తే మేమిద్దరు, మేము మా వైఫ్ ఇద్దరే లాస్ట్. ఓకే, మా దగ్గర ఒక పెద్ద సూట్ కేసు ఉండేది అండి, దాంట్లో అన్ని పేపర్స్లు ఉన్నాయి, ఏంటి మన కాలేజ్ పేపర్స్ అన్ని పేపర్స్ అన్నీ ఉన్నాయి. సో అదే పెట్టుకుని మనం లోపల వెళ్ళాము, అది క్యారీ లగేజ్. అక్కడ అందరూ ముందే వచ్చేసారు, అది మోర్ ఇంపార్టెంట్లీ అది దుబాయ్, దుబాయ్లో అన్ని ఇది ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్ కొనుక్కుంటారు. సో పైన పెట్టేది ప్లేసెస్ అన్నీ కంప్లీట్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నా సూట్ కేసు ఒక్కొక్క క్యాబిన్ చూసి ఓపెన్ చూసి చూస్తున్నాను ఎక్కడన్నా పెట్టడానికి జగ ఉందా లేదా అని, ఎక్కడ లేదు. చాలాసేపు నుంచి ఎయిర్ హోస్టెస్ చూస్తూ ఉంది, కూర్చోండి కూర్చోండి చెప్తా ఉంది, లేదమ్మా ఈ సూట్ కేసు నేను పెట్టాలి, పెట్టకపోతే నేను కూర్చోలేను అని. ఆమె కూడా కొంచెం వెతికింది, తర్వాత ఫైనల్లీ చెప్పింది, మీకు జగ లేదు కింద పంపించేయండి, చెక్ఇన్ చేసేయండి, మీకు అక్కడ దొరుకుతుంది. ఆ చెక్ఇన్ చేయడానికి నాకు మనసు రాలేదు, ఎందుకంటే ఆ అన్ని పేపర్స్ చెక్ఇన్ చేసి మనకు దొరకకపోతే అన్ని పేపర్స్ పోయింది, మా కెరీర్ సత్యనాశనం అయిపోయింది. సో అది ఇవ్వడానికి నాకు మనసు లేదు. సరే మీరు ఇంపార్టెంట్ పేపర్స్ మీరు తీసుకోండి, సూట్ కేసు ఇచ్చేయండి, మీరు చేసేస్తాను. ఇంపార్టెంట్ ఒకటా రెండా, ఫైల్ ఉన్నాయి ఆ సూట్ కేసులో, అన్నీ ఉంటాయి వేరే ఏం లేదు. సో ఆమెకు చాలా కోపం వచ్చేసింది, ఎందుకంటే ఫ్లైట్ డిలే అవుతూ ఉంది. సో ఇమీడియట్గా చెప్పింది, మిమ్మల్ని డీబోర్డ్ చేసేస్తాను, నెక్స్ట్ ఫ్లైట్లో మీరు రావచ్చు అని. అది ఇంకా పెద్ద ప్రాబ్లం. సో అలా కాదమ్మా, నేను పెట్టాలి అని చెప్పాను. లేదు లేదు, నేను క్యాప్టెన్ని పిలుస్తున్నాను, ఆయన డీబోర్డ్ చేసేస్తారు మిమ్మల్ని. ఫోన్ ఎత్తింది, ఫోన్ ఎత్తినప్పుడు సడన్గా ఒక థాట్ వచ్చింది, ఇంగ్లీష్లో చెప్తాను, యూ కాల్ యువర్ క్యాప్టెన్, ఐ కాల్ మై క్యాప్టెన్. మై క్యాప్టెన్ అంటే స్వామి. సో అక్కడ ఇమీడియట్గా ఫోన్ ఎత్తి ఒక థాట్ మాత్రం వచ్చింది, స్వామి నువ్వు చూసుకొని.
ఫోన్ ఎత్తి మాట్లాడింది క్యాప్టెన్ తో, ఫోన్ ప్లేన్ క్యాప్టెన్ తో, ప్లేన్ ఇంజిన్ స్టార్ట్ చేసేసారు, ఏసీ స్టార్ట్ చేసేసారు, బయలుదేరేస్తారు ఇంకా 5 మినిట్స్ లో. సో ఇమ్మీడియట్ గా క్యాప్టెన్ అడిగాడు, మనం ఎకనామీ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నాము, ఫస్ట్ క్లాస్ లో జగా ఉందా? జగా ఉంది చెప్పింది. సరే సూట్ కేసు అక్కడ పెట్టించేయి, తర్వాత తీసుకోమని చెప్పుకుని. సో ఆమె సూట్ కేస్ తీసుకుని ఫస్ట్ క్లాస్ వెళ్ళి ఒక క్యాబిన్లో పెట్టేసి లాక్ చేసేసి మాకు చెప్పింది, మీరు కూర్చోండి, యు ఆర్ వెరీ లక్కీ, క్యాప్టెన్ హ్యాస్ అగ్రీ టు కీప్ యువర్ లగేజ్ ఇన్ క్యాబిన్, అంతే, మీరు చాలా లక్కీ, క్యాప్టెన్ ఒప్పుకున్నారు అక్కడ పైన పెట్టడానికి, లేకపోతే జనరలీ డీబోర్డ్ చేసేస్తారు. ఇది నాకు చిన్న అనుభవం. ఎప్పుడు నా స్వామిని పిలవచ్చు, ఎలా కూడా పిలవచ్చు, దానికి భాష అక్కర్లేదు, ఏ వర్డ్స్ కూడా అక్కర్లేదు, మనసులో ప్రేయర్ కూడా ఆయనే ఇస్తారు, ఎలా ప్రేయర్ చేయాలి, ఎలా ప్రేయర్ చేయాలి, ఏం ప్రేయర్ చేయాలి కూడా ఆయనే ఇస్తారు. ఎప్పుడు చేయి వదలడు, ఎంతనా కానీ చేయి వదలడు. ఆ ధైర్యం నాకు వచ్చేసింది అప్పుడే, స్వామి నువ్వే చూసుకున్నావు, మేము ఎకనామీలో ట్రావెల్ చేస్తున్నాము, నీ కృప ఉంటే మా సూట్ కేసు ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తూ ఉంది చూడండి. నెక్స్ట్ అమెరికాలో చాలా ఎక్స్పీరియన్స్, చిన్న చిన్న చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, కానీ ఇది మీతో పంచుకుంటాను. అందరికి స్వామి డ్రీమ్లో వస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎంతో పుణ్యస్థులు. నాకు డ్రీమే, స్వామి డ్రీమే రాదు. ఎప్పుడూ అడుగుతాను, స్వామి ఒక్కసారి నా కలలో వచ్చి దర్శనం ఇచ్చేసి వెళ్ళండి అని, ఎప్పుడు ఉండదు. వస్తుంది డ్రీమ్, ఎలా వస్తుందంటే స్వామి ఒక చోట ఉన్నట్టు ఉండదు, స్వామి ఉన్నారు అని తెలుసు. ఓల్డ్ స్టూడెంట్స్ సహా కూర్చున్నాము, స్వామి ఉన్నారు, స్వామి ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారు ఆయన శరీరం అలా కనపడదు. అది నాకు ఒక ఒక డ్రాబ్యాక్ అంటే ఒక కొరత ఉంది నాకు, స్వామి డ్రీమ్స్లో రారు కదా అని. డ్రీమ్స్లో కూడా రారు. ఏమైనా చేసుకోవాలంటే మనం ఇమాజినేషన్ చేసుకోవాలి, స్వామి ఇలా ఉంటుంది, స్వామి రూపం ఇలా ఉంటుంది, స్వామి ఇలా మాట్లాడతారు, స్వామి ఇలా నవ్వుతారు, స్వామి ఇలా దున్నపోతాను చెప్తారు, స్వామి ఇలా బంగారు అని చెప్తారు. అది మనం మనసులోనే అనుకుంటాం, కానీ డ్రీమ్లో వచ్చి చెప్పడం స్వామి చాలా చాలా తక్కువ. నాకు వచ్చేదే 3-4 టైమ్స్ ఫస్ట్ మీతో పంచుకున్నాను డ్రీమ్, అదే నాకు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్, అదొకటి. దాని తర్వాత డ్రీమ్స్లో ఎప్పుడు రాలేదు, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ, 2-3 టైమ్సే వచ్చారు. అది గుర్తుంది నాకు, ఎప్పుడెప్పుడు వచ్చారు, ఏమేమి చెప్పారు అని. స్వామి డ్రీమ్స్లో కూడా రారు. సో మేము అమెరికాలో ఉన్నాము, ఎప్పటి నుంచి నేను ఎంఎస్సి చేశానో, స్వామి మీ సేవలోనే ఉండాలి, మీ సేవలోనే ఉండాలి, మీ సేవలోనే ఉండాలి అడుగుతూ ఉంటాను. నాతో సహా ఎంఎస్సి చేసిన చాలా చాలా మంచి ఆయన సతీష్ బాబుని, ఇప్పుడు అక్కడ వార్డెన్గా ఉన్నారు పుట్టపర్తిలో. ఆయన బయాలజీకి, నేను కెమిస్ట్రీకి స్కూల్లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు స్కూల్లో జాయిన్ చేయడానికి. సరే మేము వెయిట్ చేసాము, వెయిట్ చేస్తూ ఉండగా ఒకరోజు త్రై బృందావనంలో స్వామి, నేను సతీష్ పక్కన పక్కన కూర్చున్నాను, స్వామి అలా చెప్పారు, రమ్మని చెప్పారు. కానీ సతీష్ బాబు వైపు చూసి చెప్పారు కాబట్టి సతీష్ బాబు లేచి వెళ్ళారు, హబ్బు సార్ పక్కన కూర్చున్నారు, హబ్బు సార్కి చెప్పారు, ఇదో తీసుకో బయాలజీకి జాయిన్ చేయించుకోని. సరే నెక్స్ట్ నన్ను పిలుస్తారని నేను కూర్చున్నాను, కొంచెం అలా లేచి నిల్చున్నాను. పిలుస్తారు, స్వామి పిలవలేదు, వెయిట్ చేస్తున్నాను, పిలుస్తారేమో, స్వామి వైపు చూస్తున్నాను, కొంచెం అలా అలా కదులుతున్నాను, స్వామి చూస్తారేమో అని. లేదు, హబ్బు సార్ అక్కడి నుంచి చూస్తున్నారు నా వైపు, స్వామి చూస్తారేమో, చూడలేదు, పిలవలేదు, ఆ కాల్ రాలేదు. చాలా బాధ వేసిందండి, చాలా బాధ వేసింది. అప్పుడు దాకా నేను ఉన్నాను, పక్కా నేను ఇక్కడ జాయిన్ అయిపోతున్నాను. ఫైనల్గా భరించలేక ఒకరోజు లేచి, స్కూల్ స్టార్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, స్వామి పుట్టపర్తి బెంగళూరు నుంచి పుట్టపర్తి వచ్చారు, స్కూల్ స్టార్ట్ అయిపోయింది, అక్కడ వెయిట్ చేశాను.
3-4 months wait చేసి ఇప్పుడు ఒక రోజు లేచి అడిగాను స్వామి ఆప్కే స్కూల్ మే కామ్ కర్నా హై స్వామి మీ స్కూల్లో నేను పని చేయాలి హై స్కూల్లో పని చేయాలి హా ఎక్కడో దూరంగా చూసి స్వామి హా కర్ సక్తా హై చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయారు అబ్ తిరిగి వెయిట్ చేశాను కానీ ఆ లోపల ఇంట్లో ఏమో జరిగింది ఒక టెలిగ్రామ్ వచ్చింది మేము వెళ్ళిపోయాము లైఫ్ జరిగింది అండి అలా ఇలా అని ఎంఎస్సి చేసి పిహెచ్డి చేసి ఒక హిందుస్థాన్ లీవర్లో జాయిన్ అయ్యి రీసెర్చ్ సైంటిస్ట్గా అమెరికా వెళ్ళి పని చేసుకున్నాము కానీ ఈ ఆశ వదలలేదు స్వామి మీ సేవలో ఉండాలి స్వామి మీ సేవలో ఉండాలి ప్రతి ఇయర్ మా సివి బయోడేటా స్వామికి పంపించేవారు ఫ్యాక్స్ పంపించేవారు రిజిస్టర్డ్ లెటర్ పంపించేవారు అన్నీ చేశాము లేదు ఆ లోపల పిహెచ్డి చేసుకున్నాము అనుభవం వచ్చింది అమెరికాలో చదువుకున్నాను సో యూనివర్సిటీలో స్వామి ఇస్తారేమో అని ఒక ఆశ ఒక డిజైర్ అడుగుతూ ఉన్నాము స్వామి ప్లీజ్ ఇవ్వండి ఒకరోజు ఏమైందంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్ ఉంది ఓల్డ్ స్టూడెంట్ గ్రూప్లో చూస్తూ ఉంటే టీచర్స్ రిక్వైర్డ్ కెమిస్ట్రీ టీచర్ రిక్వైర్డ్ అట్ రాజమండ్రి అని వచ్చిందండి కెమిస్ట్రీ టీచర్ రిక్వైర్డ్ అట్ రాజమండ్రి చాలా సంతోషపడిపోయాం సరే నేను కెమిస్ట్రీ చేసుకున్నాం కదా రాజమండ్రి సత్యసాయి గురుకులం సత్యసాయి గురుకులం విన్నాను అప్పుడు ఎప్పుడు నేను ఎంఎస్సీలో ఉన్నప్పుడు కానీ దాని గురించి డీటెయిల్గా ఏం వినలేదు కొంచెం లైట్గానే విన్నాను అది మన రెడార్లో లేదు యోచన మన థాట్స్లో లే అది లేదు గురుకులం లేదు మేము పిహెచ్డి చేసుకున్నాం కదా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం అవ్వాలి అని ఒక ఇది డిజైర్ సో నేను ఇమ్మీడియట్గా రాశాను ప్రిన్సిపల్ గారికి రాశాను ప్రిన్సిపల్ గారు రాశారు నీ అప్లికేషన్ పంపించు అని ఇలా మేము పిహెచ్డి చేశాము ఇలా అలా ఉన్నాము నాకు అవకాశం దొరుకుతుందా స్వామి సేవ చేయడానికి దొరుకుతుంది ఇది పంపించు ఏంటి బయోడేటా పంపించు అని చెప్పారు ఇమ్మీడియట్గా బయోడేటా రాసి పంపించేశాను దాని తర్వాత ఇది సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్కువ జరిగింది దాని తర్వాత న్యూసే లేదు నవంబర్ అక్టోబర్ నవంబర్లో దాని తర్వాత న్యూసే లేదు న్యూస్ లేదంటే అది కూడా ఆ అవకాశం కూడా పోయింది మేము అమెరికాలో ఉన్నాము ఎలా ఇంటర్వ్యూ జరుగుతుంది కష్టం కదా ఓకే ఒక్కరోజు నైట్ నేను పడుకున్నాను స్వామి ఏంటి స్వామి ఇలా అని స్వామి డ్రీమ్లో వచ్చారు ఒక విచిత్ర విషయం ఏంటంటే నాకు డ్రీమ్లో ఇది డ్రీమ్ నాకు తెలిసిపోతుంది ఒక్కొక్కసారి విచిత్రం అది ఇది డ్రీము ఇది నిజం కాదు డ్రీమ్లోనే నాకు తెలుస్తుంది ఓకే ఆ రోజు కూడా స్వామి డ్రీమ్లో వచ్చినప్పుడు ఇమీడియట్గా తెలిసిపోయింది ఇది డ్రీమ్ స్వామి డ్రీమ్లో వచ్చారు చాలా సంతోషపడిపోయాను అబ్బా స్వామి డ్రీమ్లో వచ్చారు స్వామి డ్రీమ్లో వచ్చారని ఇమ్మీడియట్గా నాకు ఏంటి థాట్ ఈ డ్రీమ్ తీరకుండా నేను చూసుకోవాలి ఈ డ్రీమ్ ఉండాలి కంప్లీట్ అవ్వకూడదు నా థాట్స్ అలాంటివి అప్పుడు కానీ స్వామి డ్రీమ్ స్వామి వచ్చారు స్వామి కంట్రోల్ చేస్తారు మాకు ఆ కంట్రోల్ ఉండదు స్వామి వచ్చారు ఏంటి సిచ్యువేషన్ మీకు చెప్తాను చాలా చిన్నపిల్లలు కూర్చున్నారు అందరూ వైట్ డ్రెస్ స్కూల్లో వేసుకొని కూర్చున్నారు ఒక గ్రామం ఉంది గ్రామంలో ఇది స్కూల్లో చిన్నపిల్లలు వైట్ డ్రెస్ వేసుకొని స్కూల్ పిల్లలు కొంతమంది నిద్రపోతున్నారు కొంతమంది ఆడుకుంటున్నారు స్వామి వైపు కొంతమంది చూస్తున్నారు స్వామి స్వామి అని చెప్తున్నారు నేను మిగతా పిల్లల్ని వెళ్ళి నేను అక్కడ ఒక అఫీషియల్ ఒక అధికారిని స్కూల్లో ఏం అధికారం కూడా తెలీదు కానీ అధికారిగా ఉన్నాను టీచర్గా ఉన్నాను వేరే విషయంగా ఉన్నాను నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక అధికారిగా ఉన్నాను పిల్లల్ని వెళ్ళి ఏ లేరా స్వామి ఉన్నారా చెప్పడానికి వెళ్తేటప్పుడు స్వామి ఏ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు సరే అలా నడిచి స్వామి ఒక ట్రీ ఉంది ఒక ట్రీలో మోకాయ పెట్టుకొని అలా నిల్చున్నారు ఆ సీన్ నాకు చాలా ఫుల్గా డ్రీమ్లోనే ఉంది ఆ డ్రీమ్లో ఏం జరిగిందో పక్కా క్లియర్గా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట నాకు డ్రీమ్సే రాదు స్వామి డ్రీమ్సే రాదు వచ్చినప్పుడు ఇలాంటి సీన్స్ నేను మర్చిపోలేను
అలా వచ్చి అందరికి దర్శనం ఇచ్చి స్వామి అలా నిల్చుని తర్వాత కొంచెం నవ్వుకొని అలా దర్శనం ఇచ్చి వెళ్తున్నారు. అక్కడ ఒకవైపు వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటారు, నాకు తెలుసు అలా స్వామి వచ్చి రైట్ టర్న్ తీసుకుంటారు డ్రీమ్లో, నాకు తెలుసు రైట్ టర్న్ తీసుకుంటారు. ఇది కూడా తెలుసు, ఒక్కసారి రైట్ టర్న్ తీసుకున్నారంటే స్వామి మందిరానికి వెళ్ళిపోతారు, తర్వాత దర్శనం ఉండదు, సో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది అంట. సో ఆ దర్శనానికి స్వామి రైట్ టర్న్ తీసుకున్నారు. తీసుకున్న వెంటనే వెళ్ళి స్వామి నేను అడిగాను, పాద నమస్కారం స్వామి తిరిగి చూశారు, పాద నమస్కారం స్వామి అడిగాను. ఓ ఇవ్వలేదా, నీ చెప్పేసి స్వామి తిరిగి వచ్చి ఆ రోబ్ ఎత్తుతారు, రోబ్ వచ్చి పాదం చూపిస్తారు. నిజంగా చెప్తున్నానండి. అప్పుడు స్వామి కాల్ ముట్టుకుంటే పాదనమస్కారంకి, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉండిందో ఆ ఫీలింగే ఉండింది, కంప్లీట్లీ ఆ ఫీలింగ్. సో నమస్కారం తీసుకుని నేను లేచాను, లేచి ఆ సంతోషం భరించలేక ఏడుపు వచ్చేసింది, ఏడుస్తున్నాను విక్కి ఏడుస్తున్నాను. టైం చూస్తే ఒక 5:30, 6 o'clock పొద్దున. ఏంటంటే అక్కడ వింటర్ టైం, డిసెంబర్లో వింటర్ టైం, వింటర్ టైం చాలా చీకటిగా ఉంటుంది, 7-8 o'clock దాకా చీకటిగా ఉంటుంది. అమెరికాలో ఉన్నాను, తర్వాత స్నో కూడా పడింది, స్నో పడినప్పుడు చాలా చల్లగా అయిపోతుంది అన్ని చోట, డార్క్గా స్నోగా అలా ఉన్నప్పుడు విక్కి విక్కి ఏడ్చి ఫ్యాన్ వేసుకోలాగా వేడి పుట్టేసింది. లేచేసాను, ఇమ్మీడియట్గా ఫోన్ కాల్, అది ఫోన్ రింగ్ అయ్యే విధంలో చూసి మాకు తెలిసిపోతుంది అది ఎక్కడి నుంచి, లోకలా లేదా ఇండియా నుంచి వచ్చిందని. ఆ రింగ్ అయ్యే విధంలో నాకు తెలిసిపోయింది అది ఇండియా నుంచి వచ్చింది ఫోన్ని. ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళకి ఒక విషయం చెప్తానండి, లేట్ నైట్ నా పొద్దున పూట ఫోన్ వస్తే చాలా భయం అక్కడ మనకు ఉండింది, ఎందుకంటే ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలీదు. ఫోన్ మేం చేస్తే ఒక విషయం, ఇండియా నుంచి ఫోన్ వస్తే వేరే విషయం, భయం చాలా ఉంటుంది, ఎవరికి ఏం జరిగిందో నీ ఒక భయం ఉంటుంది. ఆ ఫోన్ విన్నగానే భయపడి వెంటనే వెళ్ళి ఫోన్ తీశాను. ఫోన్ తీస్తే సత్యసాయి గురుకులం కరెస్పాండెంట్ సురేష్ గారు అడిగారు, నిజంగా మీకు ఇక్కడ వచ్చి పని చేయాల్సి ఉందా అని. ఆ ప్రశ్న తర్వాత నేను మాట్లాడలేకపోయానండి, అంత ఏడుపు ఉండింది. ఎలాగనో చెప్పాను, మేము మీకు ఒక 1/2 hour కాల్ చేస్తాను, మీకు నాకు కొంచెం సమయం ఇవ్వండి ప్లీజ్, నేను వెంటనే కాల్ చేస్తాను మీకు. నాకు అనిపించింది ఆ స్కూల్లో పని చేయడానికి నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చారు స్వామి, అందుకే కళ్ళలో వచ్చి డ్రీమ్లో వచ్చి చెప్పారు. అప్పుడు అన్నీ కనెక్షన్ అయింది. నేను ముందు అడిగాను ఎంఎస్సిలో, ఎంఎస్సి చేశాక, స్వామి మీ హై స్కూల్లో నేను పని చేయాలి అని. హా కర్ సక్తా హే చెప్పినప్పుడు 22 తర్వాత, 22 ఇయర్స్ తర్వాత నాకు ఆ భాగ్యం ఇచ్చారు స్వామి. స్వామి మాట ఎప్పుడు తప్పదు, లేట్ ఉండొచ్చు, స్వామి ఆయన చెప్పాక అది ఎప్పుడు తప్పదు. ఆయన ఇస్తాను చెప్పారు, ఇచ్చారు. మాట్లాడి నాకు అవకాశం ఇచ్చినప్పుడు అన్ని క్లోజ్ చేసేసి వెంటనే ఒక 6 months టైం అడిగాము, ఎందుకంటే వెంటనే అన్ని క్లోజ్ చేయడం కష్టం అమెరికాలో. కానీ భాగ్యం ఇలా జరిగిందంటే మాకు అన్ని క్లోజ్ చేయడం చాలా సులభం అయిపోయింది, స్వామి అలా కల్పిస్తారు. ఒక 3-3.5 months అన్ని క్లోజ్ చేసేసి షట్ డౌన్ చేసి వెంటనే గురుకులం బయలుదేరాము. గురుకులం అంటే పుట్టపర్తి వచ్చి పుట్టపర్తి గురుకులం బయలుదేరాము.
స్వామి అలా అమెరికా నుంచి రాజమండ్రికి తీసుకుని వచ్చారు ఆయన కృప. ఒక మాట అనిపించింది, అక్కడ ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏంటి ఇలా రీసెర్చ్ కెరియర్ వదిలేసి, అమెరికా వదిలేసి, గ్రీన్ కార్డ్ వదిలేసి, సిటిజన్షిప్ వదిలేసి మీరు ఇలా వెళ్ళిపోతున్నారేని. సో ఒక మాట అనిపించింది, థాట్ వచ్చింది, రీసెర్చ్ పని నేను చేయకపోతే వేరే వాళ్ళు చేసుకుంటారు, కానీ ఈ లైఫ్లో అగర్ నేను స్వామి కోసం నేను పని చేయకపోతే వేరే యారు నా కోసం వేరే యారు చేయలేరు, నేనే చేయాలి. సో ఆ భాగ్యం ఇచ్చినప్పుడు నేను తొందరగా వదలకూడదు, ఇమ్మీడియట్గా వదలదు, ఎంతైనా కానీ పట్టుకోవాలి. స్వామి ఆ సౌభాగ్యం ఇచ్చారు, స్వామి సేవలో రమ్మని చెప్పారు, వెంటనే అన్నీ వదిలేసి మేము రాజమండ్రి వచ్చాము. రాజమండ్రిలో చాలా నేర్చుకున్నాను, పిల్లలతో సహా రెండు విషయం పిల్లలతో సహా చాలా చాలా మంచిగా నేర్చుకున్నాను. ఒకటి పేషెన్స్, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు మాకు చాలా పేషెన్స్ ఉండాలండి, అది స్వామి నేర్పించారు. నాకు పేషెన్స్ ఉండేది కాదు, కానీ పిల్లలతో ఉండి 6 ఇయర్స్ పేషెన్స్ నేర్చుకున్నాను. సెకండ్ ప్రేమ, ఈ చిన్నపిల్లలు ఎంతనా కానీ ఎంత తిడితే ఎంత కొడితే కూడా నెక్స్ట్ డే సార్ బాగున్నారా సార్ అని వచ్చేస్తారు. ఆ ఇన్నోసెన్స్, ఆ సింప్లిసిటీ అది స్వామి చూపించారు, అది నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, కొంచెం నేర్చుకున్నాను అనుకుంటాను. పిల్లలు నాకు చాలా నేర్పించారు. మేము అనుకుంటాము పెద్దవాళ్ళు మేము నేర్పిస్తాము పిల్లలకి, అది కొంచెం తప్పండి, పిల్లలతో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేము సబ్జెక్ట్ నేర్పిస్తాము, ఇప్పుడు పిహెచ్డీ కూడా పిహెచ్డీ స్టూడెంట్స్ కూడా నేర్పించాను, టీచ్ చేశాను, కానీ అక్కడ రెస్పాన్సిబిలిటీ తక్కువ, ఇన్ఫర్మేషన్ ఎక్కువ. పిహెచ్డీకి చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ చాలా చెప్పాలి, ఒక్కరోజు ఫుల్ చెప్పేసి నెక్స్ట్ మరుసటి రోజు వచ్చి ఏ నేను నిన్న చెప్పినది నీ తప్పురా, ఇది నువ్వు కొత్తగా నేను చెప్తాను అని చెప్పొచ్చు, ఏమనుకోరు. మేమేమైనా చెప్తే కూడా వాళ్ళు 100% విశ్వసించరు. చిన్నపిల్లలతో అలా కాదండి, మా టీచర్ చెప్తే అది వేదవాక్, అమ్మా నాన్న చెప్పిన కంటే టీచర్ చెప్పినదే ముఖ్యం వాళ్ళకి, చిన్నపిల్లలకి. సో మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ, దారి తప్పడానికి వీలు లేదు. పిల్లలు ఏ టైంనా మమ్మల్ని చూస్తూ ఉంటారు, చూసి మేము చెప్పకుండా ఉంటే కూడా మా యాక్షన్లో నేర్చుకుంటారు. చెప్పడం ఒకటి, నోరుతో చెప్పడం ఒకటి, యాక్షన్లో చెప్పడం వేరొకటి, అది కూడా స్వామి నేర్పించారు. గురుకులంలో ఉండడం వల్ల మా డిసిప్లిన్ పెరిగిపోయింది, ఎందుకంటే పిల్లలతో ఉండాలంటే, పిల్లలకు ఒక హర్షంగా ఉండాలంటే ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నాకే స్వామి చెప్తారు, టీచర్స్ అంటే ట్యాంక్ లాగా, పిల్లలంటే ట్యాప్ లాగా, ట్యాంక్లో ఏముందో, పైన ట్యాంక్లో ఏముందో అదే కింద వస్తుంది, ట్యాప్లో వస్తుంది. చాలాసార్లు చెప్పారు కానీ అది నిజంగా అనుభవించాను, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. మనం డిసిప్లిన్గా లేకపోతే పిల్లలకి ఆ డిసిప్లిన్ రాదు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు కానీ చెప్పినది సబ్జెక్ట్ వేరే ఉంటుంది, మన చూసి వాళ్ళు నేర్చుకునేది మనుషులతో, హ్యూమన్ వాల్యూస్. వేరొకటి నేర్చుకున్నాను, గురుకులం జాయిన్ అయినప్పుడు మన ఈగో చూడండి, స్వామి ఇంకా ఈ గురుకులం నుంచే మా డెడ్ బాడీయే బయలుదేరుతుంది అని అనుకుని మేము కూర్చున్నాము. లేదు నాయన, నీకు వేరే పని ఉంది అని ధార్వాడ్ తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాను, స్వామి చెప్పేవారు దానికి ఎక్స్పీరియన్స్ ఇప్పుడే వస్తుంది. ఆ చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్తాను మీకు స్వామితో. బృందావనంలో ఒకసారి స్వామి నిల్చుని ఫోటో తీసుకున్నారు,
పిల్లలతో అందరితో. ఒక్కొక్క అబ్బాయి వచ్చి స్వామి దగ్గర నిల్చుని ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు, ఇంకొక అబ్బాయి వస్తాడు ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు. సో స్వామి చిన్న కమెంట్ ఇచ్చారు, చూడు ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ గోస్, ఐఎమ్ పర్మనెంట్, అందరూ వచ్చిపోయేదే నేను ఒకటే ఇక స్థిరంగా ఉంటాను అని స్వామి చెప్పారు. సో మనం ఆ అస్థిరం, మన మన లైఫ్ ఎంత అస్థిరం మనం నేర్చుకోవాలి అది కూడా కొంచెం అనుభవం ఇచ్చారు స్వామి. ఇప్పుడు కూడా అనుకుంటున్నాము ఇక్కడ పెద్ద పని చేస్తున్నాన్ని, అలా కాదు. ఎప్పుడు స్వామి ఇక్కడి నుంచి తీసేస్తారో తెలీదు, స్వామి ఇష్టం. మనం దానికి సిద్ధంగా ఉండాలి, ఏ మూమెంట్నా ఏమైనా జరగవచ్చు దానికి మనం సిద్ధంగా ఉండాలి. అక్కడ ఆల్ బాయ్స్ ఇచ్చారు, ఇక్కడ ఆల్ గర్ల్స్ ఇచ్చారు. స్వామి చిన్నప్పుడు అనుకున్నాము, చిన్నప్పుడు అంటే ఒక వయసు ఉన్నప్పుడు అనుకున్నాను, స్వామి మాకు పిల్లలు ఇవ్వలేదే, దండిగా ఉంది నాయన అని చెప్పారు, వైఫ్కి చెప్పారు, దండిగా ఉంది, బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు చూసుకుంటారు మీకు, మీరు చూసుకోండి అని చెప్పారు. సో అది ఇచ్చారు, బాయ్స్ కూడా ఇచ్చారు గర్ల్స్ కూడా ఇచ్చారు స్వామి. స్వామి అంటే డైరెక్ట్గా మేము ఏమైనా స్వామి గురించి చెప్పలేము, ఆ గుడి గురించి చెప్తాను. ఒక రిఫ్లెక్షన్లో మేము నేర్చుకోడు, సో ఆ దేవి దర్శనం అవుతుంది. ఆ తర స్వామి గురించి డైరెక్ట్గా లేదు, మా అనుభవంలో ఒక రిఫ్లెక్షన్, అదే స్వామి మహిమ, స్వామి ప్రేమ అనుకోవచ్చు. ఒకసారి స్వామి చెప్పారు, మీ మిషన్ స్టార్ట్ అయింది, యువర్ మిషన్ హ్యాస్ బిగన్, మీ ద్వారా నన్ను చూస్తారు జనాలు, మీ ఈగో మాత్రం మధ్యలో రాకూడదు, అది చూసుకోండి, మిగతా నేను చూసుకుంటాను స్వామి చెప్పారు. స్వామితో అదే ప్రార్థన, స్వామి మా ఈగో మధ్యలో వస్తే కొట్టేయండి, ఆ ఈగో మహాబలిని ఎలా తల మీద కాలు పెట్టి ధ్వంసం చేశారో అలా చేసేయండి, మీ మధ్యలో మీ ప్రేమలో మేము అడ్డంగా రాకుండా చూసుకోండి, అదే మా ప్రార్థన. థ్యాంక్ యూ సాయిరామ్, జై సాయిరామ్. సాయిరామ్ సార్, సాయిరామ్ చాలా హత్తుకునే సంఘటనలు చెప్పారు, యు కాల్ యువర్ క్యాప్టెన్, ఐ కాల్ మై క్యాప్టెన్ అని. ఎస్ సార్, స్వామిని అలా పిలిచి చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని ఒక అద్భుతమైనటువంటి సందేశం అందులో దాగి ఉంది. చాలా సంతోషం, మీకు చాలా తక్కువ సమయంలో ఫిక్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ దాకా మీకు చెప్పాను, నేను పుట్టపర్తి నుంచి ఒక సోదరి ఫోన్ చేసి చెప్పింది, ఇలాగో గురుకులంలో ఉన్నారు డాక్టర్ బాలకృష్ణ గారు, గ్రేట్ సైంటిస్ట్, ఆయన కూడా మీరు రోజు వింటున్నాము సత్సంగం, వారికి పెట్టండి అని. ఆ ఫోన్ చేసిన వెంటనే మీతో మాట్లాడటము, మీరు ధార్వాడలో ఉండటము, ప్రస్తుతం ధార్వాడలో శ్రీ సత్యసాయి కాలేజీలో ప్రిన్సిపాల్గా చేయటము, ఇవన్నీ కూడా చాలా స్వామి చూపుతున్నటువంటి అపారమైన దయ. అమెరికా నుండి గురుకులానికి ఇచ్చేశారు మీ తీవ్రమైనటువంటి కోరికను నెరవేర్చుకోవటం కోసమని, స్వామి దయతో అమెరికాలో సైంటిస్ట్గా చేస్తూ సత్యసాయి గురుకులం రాజమండ్రి వచ్చేసారు స్వామి పిలుపుతో. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ధార్వాడలో చేస్తున్నారు. ఈ విధంగా స్వామి యొక్క ప్రోగ్రాంలో ఒక పనిముట్టుగా మీరు విశేషమైన సేవ చేస్తున్నారు, చాలా సంతోషము, కృతజ్ఞతలు, చాలా విశేషాలు చెప్పారు. మేము ప్రతిరోజు ఈ విధంగా సత్సంగాలు నిర్వహిస్తూ ఉన్నాము, పెద్దల యొక్క అనుభవాలు అనుభూతులు, స్వామి సందేశం. రేపటి రోజున అశోక్ ఆనంద్ గారు, తరువాత మంగళవారం నాడు భమిడిపాటి వేణుగోపాల్ గారు, బుధవారం నాడు మల్లికేశ్వరం గారు,
మీరు ప్రస్తుతం పుట్టపర్తిలో కాలేజీలో చేస్తున్నారు. అలాగే గురువారం నాడు జేఎస్ భార్గవ్ గారు, ఆ తర్వాత ఉదయ్ గిరీష్, శనివారం నాడు రాచకొండ విశ్వనాథ శర్మ గారు, ఆదివారం నాడు ప్రొఫెసర్ వల్లూరి విజయలక్ష్మి గారు, సోమవారం నాడు సాయి చరణ్ రాజు, మంగళవారం నాడు కుమారి ఆర్ దివ్య, వీళ్ళందరూ కూడా స్వామి పూర్వ విద్యార్థులు, స్వామితో విశేషమైనటువంటి అనుబంధం ఉన్నవారు. స్వామి దయతో ఈ రోజున 73వ రోజు, 73 రోజుల నుంచి నిరంతరంగా కొనసాగుతుంది స్వామి దయతో. ఈ విధంగా నవంబర్ 23 వరకు కొనసాగాలని సంకల్పము ప్రార్థన. ఈ విధంగా ఈ రోజు పాల్గొన్నటువంటి గ్రూప్ లో పాల్గొన్న అందరికీ ముఖ్యవక్తగా విచ్చేసినటువంటి సైంటిస్ట్ డాక్టర్ సిఆర్ గోపాలకృష్ణ గారికి సారి హృదయపూర్వక నమస్సులు చెప్తూ సాయిరాం సాయిరాం సాయి. समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु.